దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ విధముగా ఆయన మాట్లాడుచున్నాడు. ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును తీయలేకుండా వేయవాడునైన సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమయుడినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వాక్యమును నీవు అంగీకరించి దేవుని నామమును నేను ఎరుగను అని అనడము లేదు. దేవుని కొరకు జీవిస్తున్నావు, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నావు, దేవుని చిత్తానుసారంగా ప్రార్థించుటకు నేర్చుకొని చూంటున్నావు. క్రీస్తు యేసు యొక్క నీతి ధరించుకొని రక్షణలో కొనసాగుతూ ఉన్నావు. దేవుడేమంటున్నాడంటే, ఇదిగో తలుపు నీ ఎదుట నేను తీసి ఉంచి ఉన్నా. ఎందుకంటే ఒక ద్వారము మూయబడి ఉంటే అది తెరవడము ఎవరికీ సాధ్యం కాదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువునకు తప్ప. ఆయన దగ్గరే ఆ శక్తి ఉన్నది. ఆయన మాత్రమే తలుపు తీయగలడు, తలుపు వేయగలడు. నీ ఎదుట అనగా ఎవరైతే దేవుని వాక్యమును ఎరిగి ఉండి ఆయనను అంగీకరించి నడుస్తూ ఉన్నారో, యేసు నా దేవుడు, నా పాపమును నొప్పుకొని నేను పశ్చాత్తాపపడ్డాను, ఆయన నన్ను క్షమించాడు, నా దోషశిక్షను యేసు భరించాడు అని హృదయంలో నమ్మి మళ్ళీ పాపముతో ఇంకా ఏమీ జోలి లేకుండా, పాపము చేయకుండా ఈ లోకాశాలన్నింటినీ విసర్జిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారే రక్షింపబడినటువంటి వాళ్ళు, రక్షణలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు. క్రైస్తవులమని చెప్పుకునేటటువంటి వారందరూ నిజంగా క్రైస్తవులై ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇది కఠినంగానే ఉంటుంది మాట, కానీ సత్యం ఏమిటో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చూడండి, నన్ను నేను పరీక్షించుకొని చూస్తాను. వాక్యానుసారంగా జీవిస్తున్నానా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత, బలలో చేయి వేసిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టినటువంటి పాపాలను చేస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు సాగిపోదాం. యేసు నా దేవుడు, నా కొరకు ఆయన శిల మీద చనిపోయి ఆయన సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచాడు, ఆరోహణమై పరలోకంలోకి వెళ్ళిపోయాడు, ఆయన మరలా తిరిగి వస్తాడని ఎవరైతే నమ్మి ఎదురు చూస్తుంటారో వారు దేవుని పిల్లలు, దేవుని ఆత్మచేత నడిపించబడుచున్నటువంటి వారం మనం. తలలో వచ్చి ప్రార్థిస్తాం, ప్రభా నీ నామ ముందు విశ్వాసం ఉంచిన వారికి నీ వాక్యమును ఎరిగి ఉండి నీ నామమును ఎరగనని చెప్పకుండా విశ్వాసయాత్రల్లో ముందుకు సాగిపోతున్నటువంటి వారందరి ఎదుట నీవు తలుపును తీసి ఉంచావు, నీకు వందనాలు. నీవు తీస్తే తప్ప తెరుచుకోదు, నీవు మూస్తే ఎవడును తెరవనేరడు, తెరవలేడు. కాబట్టి ప్రతి విశ్వాస ఎదుట తలుపు తీసి ఉంచినందుకై వందనాలు. నూతన మార్గమును ఇదిగో వీరందరి కొరకును, మా కొరకును తెరిచినందుకై నీకు స్తోత్రం. ఈ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడు,
ఆత్మస్వరూపివై నీవు మా మధ్యలో ఉన్నావు, వీరి గృహములో ఉన్నావు, వీరి కుటుంబీకులతో ఉన్నావు, వీరు పనిచేస్తున్న స్థలములో ఉన్నావు, వీరి సంఘములలో ఉన్నావు. అవును, నీకే వందనాలు స్తోత్రం. యేసు ప్రభువా, త్వరగా రమ్ము. రాబు మెస్సియావు మనుష కుమారుడు నీవే. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఇశ్రాయేలు దేవుని ప్రజలు, వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేసి ఆయన ఆజ్ఞలకు లోబడకుండా, ఆయన ఆజ్ఞలు తెలిసి ఉండియు ఆజ్ఞలను పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. దేవుడు తన ప్రవక్తలను పంపించి, తన దాసులను పంపించి వారిని పాపములో నుంచి విడిపించడానికి ఆయన తన మాటలను తెలియపరచినా వారు వినకుండా తమ ఇష్టానుసారంగా జీవించే విధానంలో, ముఖ్యంగా వారు బయలుదేవతలకు ధూపం వేస్తూ కొండల మీదికి వెళ్ళి దేవునికి విరోధంగా వారు ఇతర దేవుళ్ళను దేవతలను పూజించి యెహోవా అను ఘనమైన నామం గల దేవునికి, నిజ దేవునికి కోపమును వారు కలగజేస్తుండేటటువంటి వాళ్ళు. సొలొమోను మందిరమును కట్టించాడు దేవుని కొరకై. అయితే ఆ మందిరములో దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి, అక్కడ బల్యార్పణలను అర్పిస్తూ ఉండాలి, దేవునిని స్తుతించి ఆరాధిస్తూ ఉండాలి. అయితే అనేక మంది రాజులు, ఈ ప్రజలందరూ కూడా అనేక మార్లు ఆ దేవుని యొక్క మందిర ద్వారములను మూసివేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము మనము గమనించినట్లయితే, హిజ్కియా అనేటటువంటి రాజు ఏలను ఆరంభించి ఆయన యెహోవా ఎడల యథార్థ హృదయం గలవాడై ఆయన యథార్థంగా యెహోవా దృష్టికి ప్రవర్తిస్తూ ఉన్నాడని వ్రాయబడింది. ఆయన ఏలుబడిలో 1వ సంవత్సరము 1వ నెలలో ఏం చేస్తాడనంటే, నేను దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. అతడు అనగా హిజ్కియా తన ఏలుబడి యందు 1వ సంవత్సరము 1వ నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి, యెహోవా మందిరం యొక్క తలుపులు మూసివేయబడి ఉండేను. తనకంటే ముందున్నటువంటి రాజు, ఆయన ఏలుబడి కింద ఉన్నటువంటి దేవుని ప్రజలు, వీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించక, ఆరాధించక, ఆయన తన సేవకుడైనటువంటి మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించకుండా, దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో, తన ప్రజలు కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆయన కోరుతూ ఉన్నప్పుడు వారు అపవిత్రమైనటువంటి జీవితం జీవిస్తూ సర్వమును సృష్టించి అందులో తన ప్రజలుగా ఏర్పరచుకున్నటువంటి ఆ ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా పాపం చేసి ఆయన హృదయమును బాధించారు. దేవాలయములో స్తుతి ఆరాధనలు బల్యార్పణలను జరగకుండా, దీపము వెలిగించకుండా వాళ్ళు ఏం చేశారంటే అన్నింటినీ వారు మూసివేశారు.
అయితే ఈ రాజు అయిన హిజ్కియా వచ్చినప్పుడు ఆ తలుపులను తెరిచి వాటిని బాగు చేసి ఏమంటున్నాడనంటే, ఆయన లేవీలను యాజకులను పిలిపించి వారికి ఇలాగ ఆజ్ఞాయిస్తున్నాడు, లేవీలారా నా మాటను ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరులైన దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోడి. పరిశుద్ధ స్థలములో నిషిద్ధ వస్తువులు ఉన్నవి. నీవు నేను మనం ఒప్పుకోకపోవచ్చు, మానవుడు ఒప్పుకోకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టికి మరుగైనది ఏమీ లేదు. నా హృదయంలో ఏముందో మీకు కనబడకపోవచ్చు, కానీ ఆకాశమందు ఉన్నటువంటి ఆ దేవుడైన యెహోవా ఆయన దృష్టికి నా హృదయంలో ఉన్నవి ఏవి కూడా మరుగై ఉండలేదు. మీ హృదయాలలో ఉన్నది, మీ మనసులో ఉన్న ఆలోచనలు ఏవి కూడా దేవునికి మరుగై ఉండలేదు. అవన్నీ కనబడతాయి దేవునికి. మనసులో మనకు ఆలోచన పుట్టక మునిపే ఆయనకు తెలుసు. సేవ చేసేటటువంటి లేవీయులను యాజకులను పిలిచి పరిశుద్ధ స్థలంలో నిషిద్ధమై ఉన్నవి గనుక మీరు వాటన్నిటినీ తీసివేయండి. 7వ వచనము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమును ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహన బలం అర్పింపకయు ఉండిరి. అంటే హిజ్కియాకు పూర్వం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారనంటే, వారు ద్వారములను మూసివేశారు, దీపములను ఆర్పివేశారు, పరిశుద్ధ స్థలమందు దేవునికి ధూపము వేయకుండా వారు సమస్తమును మానివేశారు. అంటే దే క్లోజ్ దేర్ హార్ట్. దీపము లేదనగా దేవుని యొక్క జీవము నుండి తమను తాము వేర్పరచుకున్నారు. వెలుగు లేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. ఆ జీవము, ఆ లైఫ్ ఏదైతే ఉన్నదో అది వీరిలో లేకుండా పోయింది, వేరుపరుచుకున్నారు. ధూపము వేయడం లేదు, ప్రార్థనకు సాదృశ్యం. దేవుని ప్రజలు ప్రార్థించడం మానివేశారు. బలులు అర్పించడం అనగా తాము చేసినటువంటి పాపములను ఒప్పుకొని నిత్యము పశ్చాత్తాపపడుచు, మళ్ళీ నేను ఇంక చేయను ప్రభా అని పాపముతో జోలి లేకుండా యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి రక్షణ కార్యము ద్వారా వారు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆయన బలిగా తను తాను అర్పించుకున్నాడు. కాబట్టి ఆ అర్పణ ద్వారా మేము పవిత్రపరచబడి ఉన్నాము, పాపక్షమాపణను పొంది ఉన్నామని నమ్మి దేవుని సన్నిధానంలో తమ హృదయాలను కుమ్మరించుకోవడము లేదు. కాబట్టి ఏం జరిగింది? దేవునికి కోపము రగులు కొట్టది. ఆయన ఏదైతే చేస్తానని చెప్పాడో అది మనుష్యులే వారి మీదకి కొని తెచ్చుకొని చూంటున్నారు. దేవుడెప్పుడు ఇదిగో నీ శిక్ష భరించబోతూ ఉన్నావు, నేను ఇలా చేయబోతున్నానని చెప్పాడు? ముందే చెప్పించాడు ఆయన, మీరు ఇలా చేయండి మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఇలా చేయకపోతే ఈ శాపములు మీ మీదకి వస్తాయి, ముందుగానే చెప్పించాడు. ఆ విధంగా రాజు అయినటువంటి హిజ్కియా మూయబడినటువంటి మందిరపు ద్వారములను మరలా తెరిచా, లేవీలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. వాక్యం వినుచున్నటువంటి నా ప్రియమైన సహోదరుడా, ఈ వాక్యం వినుచున్నటువంటి నా ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను పిలిచాడు.
నీవు నీ ఇష్టానుసారంగా రాలే. ఆయన నిన్ను పిలిచాడు. ఆయన పిలిచిన పిలుపునకు లోబడి నీవు దేవుని యొద్దకు వచ్చావు. మరి ఏం చేయాలని ఆయన ఆజ్ఞాపించాడు, ఏమి కోరుచున్నాడు నీతో నాతో దేవుడు అని అంటే, మనము తనకు పరిచారకులమై ఉన్నాం, పరిచర్య చేయువారమై ఉన్నాం, ధూపము వేయచు, తన సన్నిధి నిలుచుటకు, తన పరిచర్య చేయుటకు ఆయన ప్రతి ఒక్కరిని ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి అశ్రద్ధ చేయొద్దు. అనగా ఇంతవరకు చేసినది చాలును, ఇప్పుడైనను దేవుని వైపునకు తిరిగి మనము ఆయన పిలుపునకు లోబడి నడుచుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ సమయంలో నేను మీకు ఒక వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8:29-30 నేను చదువుతున్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని ఎందుకు పిలుస్తూ ఉన్నాడు ఆయన అంటే, తన కుమారుని సారూప్యంలోని కనుక ఆయన పోలికలోని మనల్ని మార్చుకోవడానికి. పాపముతో దోషములతో అపరాధములతో నిండినటువంటి ఒక మానవుని దేవుడు పిలుచుకొని వారిని ఏం చేస్తాడు, నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకొని ఏం చేస్తాడు, తన కుమారునితో సారూప్యం అనగా ఆయన పోలికలోని, కుమారుని పోలికలోనికి అంటే మనం ఏదో బాహ్యంగా అన్నీ యేసుక్రీస్తు ప్రభువలే అయిపోతామని కాదు, కానీ ఆయనను పోలి నడుచుకుంటాము, ఆయన వలె మాట్లాడతాము, ఆయన ఏ విధంగా చేశాడో ఆ విధంగా చేస్తాం, పాపముతో జోలి లేకుండా జీవిస్తాం, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తాం. Romans 8:30 చదువుతున్నా, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచను. చూడండి, దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన పిలుపును విని ఆయన దగ్గరికి వస్తారో వారిని నీతిమంతులనుగా తీరుస్తాడు. అనగా తన కుమారుని యొక్క సారూప్యంలోనికి మార్చడానికి, తన కుమారుడు చేసినటువంటి రక్షణ కార్యం ద్వారా ఈ పాపముతో మరణించినటువంటి మానవుని ఆయన మరలా జీవింపచేసి, పాపములను క్షమించి వారిని నీతిమంతులనుగా, అనగా పాపము లేని వారిగా, పరిశుద్ధులనుగా దేవుడు నీతిమంతులనుగా తీరుస్తాడు. అందుకే మనల్ని పిలిచాడు, అందుకే మనల్ని పిలిచాడు. బలవంతంగా దేవాలయంలోకి వెళ్ళడం కాదు, ఇవ్వాలి కాబట్టి దశభాగాలు ఇవ్వడం కాదు, వెళ్ళాలి కాబట్టి ప్రార్థన కూటాలకు వెళ్ళడం కాదు, ఉండాలి కాబట్టి ఉపవాస ప్రార్థన కూడికలలో ఉండడం కాదు, వినాలి కాబట్టి సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో నిద్రొస్తూ ఉన్నా సగం నిద్రపోతూ మెలకువ ఉండడం కాదు. ఆయన సన్నిధిలో ధూపము వేయచ్చు, బలులను అర్పించుచు ఆయన సేవ చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అనగా ఆయన సన్నిధిలో మనలను మనము నలుగగొట్టుకొని పాపముల విషయమై పశ్చాత్తాపపడుచు, క్రీస్తు యేసు చేసిన రక్షణ కార్యము ద్వారా నీవే విధంగా పాపక్షమాపణ పొంది ఉన్నావు, ఏ విధంగా నీతిమంతునిగా నీతిమంతురానిగా తీర్చబడి ఉన్నావని ప్రభు సన్నిధానంలో మనం స్తుతి చెల్లిస్తూ మనము ఆయనకు సేవ చేయవలసినటువంటి వారమైనా. ఇదే విధంగా మనము గమనించినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనే
34వ అధ్యాయం 3వ వచనము 4వ వచనములో కూడా యోషియా అనేటటువంటి రాజు ఆయన కూడా మూయబడినటువంటి దేవాలయం యొక్క ద్వారములను మరలా తెరిపించాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయము ద సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 34 వర్సెస్ 3 అండ్ 4 నేను చదువుతున్నా. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుకుంటూ కూనినవాడే 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. అవును, ఆ దినములలో చెక్కిన విగ్రహాలు పోత విగ్రహాలన్నింటినీ కూడా ఆ దేశంలో నుండి తీసివేసి విరగొట్టారు. కానీ ఇప్పుడు మానవ హృదయంలో ఉన్నవన్నీ కూడా, అందుకే నేను ఎప్పుడూ కూడా అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలలో వ్రాయబడిన ప్రకారము మనము ఈ యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ అనగా దుర్గములున్నవి మానవుని యొక్క హృదయంలో అపవాది లేకపోతే ఈ లోకాధికారైనటువంటి సైతాను హృదయాలలో ఉంచినటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నమాట, బాగా బలంగా నాటుకొని పోయి ఉంటాయి. అనగా ఒక ఆయన మత్తుమందు తాగడానికి బానిస అయిపోయాడు అనుకోండి, ఆల్కహాలిజం అతనిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్ బలంగా నాటుకొని పోయింది అతని లోపల. ఇంకా అతడు నిత్యము దాని గురించి ఆలోచిస్తూ ఏ విధంగా నేను మత్తు మందును త్రాగాలి, మత్తుడనై ఉండాలి అనే ఆలోచననే కలిగి ఉంటాడు. వ్యభిచారము అలవాటు పడినటువంటి వారు, స్త్రీలైనా పురుషులైనా, వారి హృదయాలలో ఈ వ్యభిచారపు స్ట్రాంగ్ హోల్డ్ అనగా దుర్గము కట్టబడి ఉంటుంది, సైతాను కడతాడు. ఇంకా వారు మనసంతయు కూడా ఎప్పుడు ఈ శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క కోరికల చేతనే వారు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి దుర్గములు ఉన్నవి, ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ని మనము దేవుని యొక్క ఆత్మ చేత పరిశుద్ధమైనటువంటి యుద్ధోపకరణం చేత వాటిని కూలద్రోస్తాం. యు ప్రే ఫర్ అదర్స్. ఇవి హృదయంలో ఉన్నవి, ఇప్పుడు మనస్సులో ఉన్నవి, పగ తీర్చుకోవాలి. ఈ విధంగా ఆమె నాకు అన్యాయం చేసింది, ఇతడు నాకు అన్యాయం చేశాడు, మోసగించాడు, నాకు రావాల్సిన ప్రమోషన్ నాకు రాకుండా చేశాడు, ఎలాగైనా సరే అని నీ హృదయం ఎప్పుడు ఎట్లా సమయం గురించి వేచి చూడాలా, ఏ విధంగా పన్నాగములు పన్ని అతన్ని ఏ విధంగానైనా సరే పడద్రోయాలి, నష్టమును కలగజేయాలి, అవమానపరచాలి, పగ తీర్చుకోవాలి అనేది ఒకని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన. దుర్గం అలా కట్టబడి ఉంటుందన్నమాట. ఇంకొంతమందికి ధనాశ, ఇంకొంతమందికి వ్యభిచారము చేయాలి, ఇవన్నీ కూడా ఆ లోపల ఉండి మానవుని యొక్క హృదయమును అపవిత్రపరుస్తూ ఉన్నాయి. అపవిత్రమైన జీవితం జీవించినట్లే పైకేమీ కనబడరు, మామూలుగానే ఉంటారు. బస్టాండ్లో కనబడేటటువంటి మనుషులు మామూలుగానే ఉంటారు, కానీ వారి హృదయాల ఆలోచనలు ఎలా ఉంటాయి అది ఎవరికి తెలియదు, వాళ్ళ చూపులను బట్టి తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటినీ పడగొట్టాలని యోషియా ఆజ్ఞాపించాడు, పరిశుద్ధపరచడము ప్రారంభించాడు. ఆ తర్వాత వీరు దేవాలయపు మందిరపు తలుపులను తెరిచి అక్కడ మందిరము లోపల దొరికినటువంటి ద్రవ్యముతో పాటు ఆ పనివాళ్లకు లేవీయులకు ఒక పుస్తకము కూడా దొరికింది. అనగా దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు, ఆ యొక్క ఇప్పుడు మనకు బైబిల్ ఉన్నది, ఆ దినములలో వారికి గ్రంథము ఉండెను, ఆ గ్రంథము దొరికింది. రాజు ఆ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలను విని తన వస్త్రములను చింపుకొని
మనము మన దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లుగా జీవించడం లేదు. చూడండి, మందిరము తెరవబడింది, యెరూషలేము మందిరం అంతయు కూడా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు వారికి ద్రవ్యము దొరికింది, ద్రవ్యముతో పాటు వారికి ఒక పుస్తకం కూడా దొరికింది. ఆ పుస్తకమును చదివి వినిపించారు రాజుకు. రాజు ఆ పుస్తకమును వ్రాయబడినటువంటి మాటలను వినగానే, మేము ఇందులో వ్రాయబడిన ప్రకారము జీవించడం లేదు, మా పితరులు చేయలేదు, మేము కూడా చేయడం లేదని తన యొక్క వస్త్రములను చింపుకొని ఆయన ఏం చేస్తాడంటే పశ్చాత్తాపపడి ప్రజలను కూడా ఆయన ఆజ్ఞాపించాడనమాట. ఏమనంటే యెహోవా ఆజ్ఞలను గైకొనుడి. ఆయన ఆజ్ఞలను గైకొననందున యెహోవా కోపము మన మీదికి వచ్చి ఉన్నది. ఆయన ఆ వ్రాయబడినటువంటి మాటలన్నింటినీ చదివి విని పశ్చాత్తాపపడి దేవుని వైపునకు తిరిగినట్లుగా మనము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ యొక్క దినవృత్తాంతం 2:34 మీరు 19వ వచనం నుండి 21వ వచనం వరకును, ఆ తర్వాత 24వ వచనంలో వ్రాయబడినట్లుగా మీరు చేసినట్లయితే అన్నింటినీ కూడా చేస్తూ దేవునికి మన యొక్క ప్రవర్తన ద్వారా కోపమును పుట్టించి ఆయనను మనం విసర్జించినట్లయితే మనం దేవుని వైపున చూస్తాం. ఇదిగో హృదయం అనే తలుపు యొద్ద నిలబడి యేసు ప్రభు తట్టుచున్నాడు. ప్రకటన గ్రంథం 3:20 ఎందుకు అనంటే ఆ దినమున దేవాలయపు తలుపులు తెరిచారు. ఈ దినమున దేవాలయము ఎవరు అనంటే నీవే, నేనే. కొరింథీయులకు రాసిన 1:16 నుండి, కొరింథీయులకు రాసిన 6:19 నుండి, మీరు దేవుని దేవాలయమై ఉన్నారనియు ఆయన పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారనియు మీరు ఎరగరా? తలుపులు హృదయం అనే ద్వారము మూసివేసుకున్నావా? ధూపము వేయడం లేదనగా ప్రార్థించడం మానివేశావా? దీపము ఆర్పివేశావా? 10 కన్యకల వలె ఉన్నావా? జాగ్రత్త, పెళ్లి కుమారుడు వచ్చేశాడు. ఆయన వచ్చినప్పుడు నీ దీపం వెలగకపోతే, అనగా ఆయన జీవము నాలో లేకపోతే, నీలో లేకపోతే, ఈ తలుపు మూయబడుతుంది, నువ్వు ఇక్కడే లోకంలో విడవబడతావు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుటకు మనం సిద్ధపడదాం, అనగా పశ్చాత్తాప హృదయంతో యేసు ప్రభు చేసిన రక్షణ కార్యమందు మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోదాం. తలలు వంచి దేవుని వైపునకు చూద్దాం. ప్రభా, ఇదిగో నీవు తట్టుచున్నావు, నేను నా హృదయపు తలుపులను తీస్తున్నాను. యేసు ప్రభా, నా లోనికి రమ్మని. లోపలున్న నిషిద్ధమైన వాటన్నిటినీ, అపవిత్రమైన వాటన్నిటినీ యేసు నామములో బయటికి పారవేస్తున్నా. ఎవరైతే ఆ విధంగా పారవేస్తున్నారో వారి హృదయమును నీవు పరిశుద్ధపరిచి, నీవు లోన ఉండి, నీ నిత్య జీవమును కలుగచేసి, నన్ను నువ్వు వీరందరినీ కూడా ఆస్వాదించి, నీ యొక్క రాకడలో మమ్మల్ని ఎత్తబడే గుంపులో సిద్ధపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.